वेल्लशंकर सिद्दिपेट जिल्ला कोहेड ग्रामम पंचर कोट नड़कुंटू जीवन कोनसागिस्तुन्नानु अयिते ई बोर्ड तैयार चेयडानिकि कारणम एंटंटे ओक रोजु नेनु श्रीरंगम वेल्लानु डैम की वेल्ते चिन्न तेप्पल मीद दानि मीद कूर्चोनि कालु लोपड उंडडं चूशानु अट्ला काकुंडा दीनि पैन उंडि पोयि चापलु पट्टुकोनि रावाले అని ఆలోచనతో నేను ఇది తయారు చేయడం జరిగింది. ఈ తెప్పలను హైరవచ్చి తెప్పించాను. సిడి 100 ఇంజన్ ద్వారా ఇది ఫ్యాన్ రెక్కల ద్వారా ఇది ముంగడికి వెళ్తుంది. ఇది సేమ్ హ్యాండిల్ ఎటు అంటే అటు వెళ్తుంది. ఇది మధ్యలో ఆపుకోవచ్చు, అన్నం తినచ్చు, చేపలు పట్టుకోవచ్చు, అరం ఉండొచ్చు, మళ్ళీ పని కాగానే మళ్ళీ ఇక్కడ దగ్గర అవచ్చు. ఇది ఇలాంటి ఎన్నో చేయాలని ఉన్నది. గవర్నమెంట్ నాకు ఏమైనా సహకరిస్తే ఇలాంటివి చేస్తానని అనుకుంటున్నాను. ఈ ఖర్చు వచ్చేసి 20 నుంచి 25 వేల వరకు ఖర్చు వచ్చింది. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే ఇట్లాంటి ఇంకో ఎన్నో తయారు చేసి మత్స్య కార్మికులకు ఇద్దామని ఆలోచన ఉంది. అది గవర్నమెంట్ నాకు హెల్ప్ చేస్తే. ఇష్టడైనటువంటి ఎడ్లశంకర్ గారు దీన్ని ఈ పడవను తయారు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మత్స్యకారులు పడినటువంటి బాధలు, తెప్పల మీద పోయి చెరువులో పడి చనిపోయిన సందర్భాలను ఎన్నో చూసి అరే ఇట్లా అయితే బాగుండదని చెప్పి ఈ పడవను తయారు చేయడం జరిగింది. దీని ద్వారా చేపల వేట మంచిగా ఉంటుందనే ఆలోచనతో చేసి ఈ పడవను తయారు చేయడం జరిగింది. సొంత ఖర్చుల పైన ఇలాంటి పడవ వేరే విధంగా తయారు చేయాలనుకుంటే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ సహకరించి ఇతనికి సహాయం చేస్తే కనీసం ఒక 10 మంది 5 మంది 6 మంది వెళ్ళే విధంగా తయారు చేసి చేపల వేటను చాలా సున్నితంగా చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నది. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు ఒకసారి కొరడకు వచ్చి ఈ పడవ పైన ఒకసారి ఓటు స్వీకారు చేసి ఈ పడవ విధానం ఎట్లా తయారు చేసిందని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించి తద్వారా ఇది మత్స్య సహకార సంఘం మినిస్టరు లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయ సహకారాలు అందించి చేదోడు వాదోడుగా ఉంటే దీనికి ఇంకా ఏది పెద్ద ఎత్తున తయారు చేసి ప్రభుత్వానికి ఏ బహుమతిగా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు.